మహిళలను దేవతలుగా పూజించే సమాజంలో పసిపిల్లలను దేవుళ్ళుగా భావించేటువంటి సమాజంలో ఈ రోజు హైదరాబాద్ లో జరిగినటువంటి మైనర్ బాలిక చిన్న 6 సంవత్సరాల బాలికను అత్యంత దారుణంగా అత్యాచారం చేసి చంపబడ్డటువంటి ఘటన ఈ రోజు ప్రతి ఇంట్లో వినాయకుని పెట్టుకొని పూజించేటువంటి ఈ రోజు మనకు ఆ వార్త పిడుగు లాంటి వార్త తప్ప మరొకటి కాదు ఏ ఇంట్లో ప్రశాంతంగా ఆడపిల్లలు ఉన్నటువంటి ఇంట్లో సంబరాలు చేసుకోగలుగుతారు ఇవల మహిళల మీద చిన్న బాలికల మీద హైదరాబాద్ లాంటి మహానగరంలో అనేకం అత్యాచారాలు హత్యలు వేధింపులు జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఇలాంటి భయానకమైనటువంటి పరిస్థితి నుంచి మరి ఆడవాళ్ళను పిల్లల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది సమాజం మీద ఉంది సాటి మనుషుల మీద ఉంది కాబట్టి ఎక్కడికక్కడ ఈ యొక్క దుర్మార్గమైనటువంటి ఆలోచన నుంచి బయటపడేందుకు మరి అందరం కూడా అలాంటి దుర్మార్గపు వ్యవస్థ వ్యక్తులను శిక్షించడం కోసం ప్రతి ఒక్కరం కూడా ముందుకు రావాలి అదే విధంగా దుర్మార్గపు ఆలోచన నుంచి బయటపడేయడం కోసం కూడా వాళ్ళకు చైతన్యాన్ని ఇచ్చే విధంగా పాఠాలు ఉండాలి శిక్షలు కూడా ఉండాలి అప్పుడు మాత్రమే ఆడవాళ్ళు కనీసం తమ గుమ్మాల ముందు తమ గల్లీలల్లో కూడా స్వేచ్ఛగా తిరగగలిగేటువంటి పరిస్థితి ఉంటుంది ఈరోజు బయటికి వెళ్తే బయటికి వెళ్ళిన పాప ఇంట్లోకి వస్తుందా రాదా అసలు ఎక్కడి పోయింది ఎట్లా ఎవరు ఎత్తుకుపోయారు అనేటువంటి ఆందోళనతోటే ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇవాళ జరిగినటువంటి హైదరాబాద్లో జరిగినటువంటి సంఘటన చూస్తే ఇంట్లో నుంచి పోయిన పాప నిన్న ఇవాళ శవమై కనపడడం అనేది ఎంత విషాదకరమైనటువంటి ఈ వార్తను మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఇలాంటి దుర్మార్గాలకు వ్యతిరేకంగా దుర్మార్గులను శిక్షించేంత వరకు కూడా మరి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం కూడా నిరంతరం పోలీస్ గస్తీని పెంచాలి అదేవిధంగా ఎక్కడికక్కడ వెంటనే శిక్షలు పడే విధంగా కూడా అధికారాలు స్థానిక యంత్రాంగానికి కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈరోజు బాలిక యొక్క కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తూ ఆ దుర్మార్గుని కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాము.